అధ్యాయం 4 స్త్రీలు ఓ మానవులారా మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి ఆదం నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని ఆ ప్రాణి నుండి దాని జంట హవ్వా ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింపజేశాడు మరియు ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి ఎవరి ద్వారానైతే పేరుతోనైతే మీరు మీ పరస్పర హక్కులను కోరుతారో మరియు మీ బంధుత్వాలను గౌరవించండి త్రెంచకండి నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు మరియు అనాథుల ఆస్తిపాస్తులను వారికి తిరిగి ఇవ్వండి మరియు మీ చెడ్డ వస్తువులను వారి మంచి వస్తువులతో మార్చకండి మరియు వారి ఆస్తులను మీ ఆస్తులతో కలిపి తినివేయకండి నిశ్చయంగా ఇది గొప్ప నేరం పాపం మరియు అనాథ బాలికలకు న్యాయం చేయలేమనే భయం మీకు ఉంటే మీకు నచ్చిన ఇతర స్త్రీలను ఇద్దరిని గాని ముగ్గురిని గాని నలుగురిని గాని వివాహం చేసుకోండి అయితే వారితో న్యాయంగా వ్యవహరించలేమనే భయం మీకు ఉంటే ఒకామెను మాత్రమే లేదా మీ స్వాధీనంలో నున్నవారిని బానిస స్త్రీలను దాంపత్యంలోకి తీసుకోండి ఒకే వైపునకు మొగ్గకుండా అన్యాయవర్తన నుండి దూరంగా ఉండటానికి ఇదే సముచితమైన మార్గం మరియు స్త్రీలకు వారి స్త్రీ శుల్కం మహర్ సహృదయంతో ఇవ్వండి కాని వారు తమంతట తామే సంతోషంగా కొంత భాగాన్ని మీకు విడిచిపెడితే దానిని సంతోషంగా స్వేచ్ఛగా అనుభవించండి తినండి మరియు అల్లాహ్ మీకు నిర్వహించటానికి అప్పగించిన ఆస్తులను అవివేకులుగా ఉన్నప్పుడు అనాథులకు అప్పగించకండి దాని నుండి వారికి అన్న వస్త్రాలు ఇస్తూ ఉండండి మరియు వారితో వాత్సల్యంతో మాట్లాడండి మరియు వివాహయోగ్యమైన వయస్సు వచ్చే వరకు మీరు అనాథులను పరీక్షించండి ఇక వారిలో మీకు యోగ్యత కనిపించినప్పుడు వారి ఆస్తులను వారికి అప్పగించండి మరియు వారు పెరిగి పెద్దవారు అవుతారనే తలంపుతో దానిని వారి ఆస్తిని త్వరపడి అపరిమితంగా తినకండి మరియు అతడు సంరక్షకుడు సంపన్నుడైతే వారి సొమ్ముకు దూరంగా ఉండాలి కాని అతడు పేదవాడైతే దాని నుండి ధర్మసమ్మతంగా తినాలి ఇక వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి సాక్షులను పెట్టుకోండి మరియు లెక్క తీసుకోవటానికి అల్లాహ్ చాలు పురుషులకు వారి తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో ఆస్తిలో భాగం ఉంది మరియు స్త్రీలకు కూడా వారి తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో భాగం ఉంది అది తక్కువైనా సరే లేదా ఎక్కువైనా సరే అది అల్లాహ్ విధిగా నియమించిన భాగం మరియు ఆస్తి పంపకం జరిగేటప్పుడు ఇతర బంధువులు గాని అనాథులు గాని పేదవారు గాని ఉంటే దాని నుండి వారికి కూడా కొంత ఇవ్వండి మరియు వారితో వాత్సల్యంగా మాట్లాడండి మరియు పంపకం చేసేటప్పుడు పంపకం చేసేవారు ఒకవేళ తామే తమ పిల్లలను నిస్సహాయులుగా విడిచిపోతే ఏ విధంగా వారిని గురించి భయపడతారో అదే విధంగా భయపడాలి వారు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండి యుక్తమైన మాటలనే పలకాలి నిశ్చయంగా అన్యాయంగా అనాథుల ఆస్తులను తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు మరియు వారు సమీపంలోనే భగభగమండే నరకాగ్నిలో కాల్చబడతారు మీ సంతాన వారసత్వాన్ని గురించి అల్లాహ్ మీకు ఈ విధంగా ఆదేశిస్తున్నాడు ఒక పురుషుని భాగం ఇద్దరు స్త్రీల భాగాలకు సమానంగా ఉండాలి ఒకవేళ ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ స్త్రీ సంతానం మాత్రమే ఉంటే వారికి విడిచిన ఆస్తిలో మూడింట రెండు భాగాలు ఉంటాయి మరియు ఒకవేళ ఒకే ఆడపిల్ల ఉంటే అర్ధభాగానికి ఆమె హక్కుదారురాలు మరియు మృతుడు సంతానం కలవాడైతే అతని తల్లిదండ్రులలో ప్రతి ఒక్కరికి విడిచిన ఆస్తిలో ఆరో భాగం లభిస్తుంది ఒకవేళ అతనికి సంతానం లేకుంటే అతని తల్లిదండ్రులు మాత్రమే వారసులుగా ఉంటే అప్పుడు తల్లికి మూడో భాగం మృతునికి సోదరసోదరీమణులు ఉంటే తల్లికి ఆరో భాగం ఈ పంపకమంతా మృతుని అప్పులు తీర్చి అతని వీలునామాపై అమలు జరిపిన తరువాతనే జరగాలి
మీ తల్లిదండ్రులు మరియు మీ సంతానంలో ప్రయోజనం రీత్యా మీకు ఎవరు ఎక్కువ సన్నిహితులో మీకు తెలియదు. ఇది అల్లాహ్ నియమించిన విధానం. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు. మరియు మీ భార్యలకు సంతానం లేని పక్షంలో వారు విడిచిపోయిన దానిలో మీకు అర్ధభాగం. కాని ఒకవేళ వారికి సంతానం ఉంటే వారు విడిచిపోయిన దానిలో నాలుగో భాగం మీది. ఇదంతా వారు వ్రాసి పోయిన వీలునామాపై అమలు జరిపి వారి అప్పులు తీర్చిన తరువాత. మరియు మీకు సంతానం లేని పక్షంలో మీరు విడిచిపోయిన దానిలో వారికి, మీ భార్యలకు నాలుగో భాగం. కాని ఒకవేళ మీకు సంతానం ఉంటే మీరు విడిచిన దానిలో వారికి ఎనిమిదో భాగం. ఇదంతా మీరు వ్రాసిన వీలునామాపై అమలు జరిగి మీ అప్పులు తీర్చిన తరువాత. మరియు ఒకవేళ మరణించిన పురుషుడు లేక స్త్రీ కలాల అయి, తండ్రి, కొడుకు లేక మనమడు లేకుండా ఒక సోదరుడు మరియు ఒక సోదరి మాత్రమే ఉంటే వారిలో ప్రతి ఒక్కరికి ఆరో భాగం. కాని ఒకవేళ వారు సోదర సోదరీమణులు ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే వారంతా మూడో భాగానికి వారసులవుతారు. ఇదంతా మృతుడు వ్రాసిన వీలునామాపై అమలు జరిగి అప్పులు తీర్చిన తరువాత. ఎవ్వరికీ నష్టం కలుగజేయకుండా జరగాలి. ఇది అల్లాహ్ నుండి వచ్చిన ఆదేశం. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, సహనశీలుడు, శాంతస్వభావుడు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు. ఎవరైతే అల్లాహ్కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారో వారిని ఆయన క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. మరియు ఇదే గొప్ప సాఫల్యం, విజయం. మరియు ఎవడైతే అల్లాహ్కు మరియు ఆయన ప్రవక్తకు అవిధేయుడై ఆయన నియమాలను ఉల్లంఘిస్తాడో అలాంటి వాడు నరకాగ్నిలోకి త్రోయబడతాడు. అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు. మరియు అతడికి అవమానకరమైన శిక్ష ఉంటుంది. మరియు మీ స్త్రీలలో ఎవరైనా వ్యభిచారానికి పాల్పబడితే వారికి వ్యతిరేకంగా మీలో నుండి నలుగురి సాక్ష్యం తీసుకోండి. వారు నలుగురు సాక్ష్యమిస్తే వారు మరణించే వరకైనా లేదా వారి కొరకు అల్లాహ్ ఏదైనా మార్గం చూపించే వరకైనా వారిని ఇండ్లలో నిర్బంధించండి. మరియు మీలో ఏ ఇద్దరు స్త్రీలు గాని పురుషులు గాని దీనికి, వ్యభిచారానికి పాల్పడితే వారిద్దరినీ శిక్షించండి. వారు పశ్చాత్తాప పడి తమ ప్రవర్తనను సవరించుకుంటే వారిని విడిచిపెట్టండి. నిశ్చయంగా అల్లాహియే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రదాత. నిశ్చయంగా పశ్చాత్తాపాన్ని అంగీకరించటం అల్లాహ్కే చెందినది. ఎవరైతే అజ్ఞానం వల్ల పాపం చేసి వెనువెంటనే పశ్చాత్తాప పడతారో అలాంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేచనాపరుడు. మరియు వారిలో ఒకడు మరణం ఆసన్నమయ్యే వరకు పాపకార్యాలు చేస్తూ ఉండి ఇప్పుడు నేను పశ్చాత్తాప పడుతున్నాను అని అంటే అలాంటి వారి పశ్చాత్తాపం మరియు మరణించే వరకు సత్యతిరస్కారులుగా ఉన్నవారి పశ్చాత్తాపం స్వీకరించబడవు. అలాంటి వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము. ఓ విశ్వాసులారా, మీరు బలవంతంగా స్త్రీలకు వారసులు కావటం మీకు ధర్మసమ్మతం కాదు. మరియు మీరు వారికిచ్చిన దాని మహర్ నుండి కొంత తీసుకోవటానికి వారిని ఇబ్బందిలో పెట్టకండి. వారు నిస్సందేహంగా వ్యభిచారానికి పాల్పడితే తప్ప. మరియు మీరు వారితో గౌరవంతో సహవాసం చేయండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే, బహుశా మీకు ఒక విషయానికి నచ్చకపోవచ్చు, కాని అందులోనే అల్లాహ్ ఎంతో మేలు ఉంచి ఉండవచ్చు. మరియు ఒకవేళ మీరు ఒక భార్యను విడనాడి వేరొకామెను పెండ్లి చేసుకోవాలని సంకల్పించుకుంటే, మరియు మీరు ఆమెకు ఒక పెద్ద ధనరాశిని ఇచ్చి ఉన్నా సరే దాని నుండి ఏ మాత్రం తిరిగి తీసుకోకండి. ఏమి, ఆమెపై అపనింద మోపి ఘోరపాపానికి పాల్పబడి దాన్ని తిరిగి తీసుకుంటారా? మరియు మీరు పరస్పరం దాంపత్య సుఖం అనుభవించిన తరువాత, వారు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తరువాత, మీరు దానిని, మహర్ను, ఎలా తిరిగి తీసుకోగలరు? మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు వివాహమాడకండి.
ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. నిశ్చయంగా ఇది అసభ్యకరమైనది, సిగ్గుమాలినది, జుగుప్సాకరమైనది మరియు చెడు మార్గము. మీకు ఈ స్త్రీలు నిషేధింపబడ్డారు. మీ తల్లులు, మీ కురమార్తెలు, మీ సోదరీమణులు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు, పినతల్లులు, మీ సోదరుల కుమార్తెలు, మీ సోదరీమణుల కుమార్తెలు, మీకు పాలిచ్చిన తల్లులు, దాదులు, మీతో పాటు పాలు త్రాగిన సోదరీమణులు, మీ భార్యల తల్లులు, మీ సంరక్షణలో ఉన్న మీ భార్యల కుమార్తెలు, ఏ భార్యలతోనైతే మీరు సంభోగించారో, కాని మీరు వారితో సంభోగించక ముందు వారికి విడాకులిచ్చి వారి కూతుళ్లను పెండ్లాడితే తప్పులేదు. మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు మరియు ఏక కాలంలో అక్కా చెల్లెళ్లను ఇద్దరినీ చేర్చటం, భార్యలుగా చేసుకోవటం నిషిద్ధం. కాని ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. మరియు ఇతరుల వివాహబంధంలో ఉన్న స్త్రీలు, ధర్మయుద్ధంలో మీ చేతికి చిక్కిన బానిస స్త్రీలు తప్ప మీరు వివాహమాడటానికి నిషేధించబడ్డారు. ఇది అల్లాహ్ మీకు విధించిన అనుశాసనం. మరియు వీరు తప్ప మిగతా స్త్రీలంతా మీకు వివాహమాడటానికి ధర్మసమ్మతం చేయబడ్డారు. మీరు వారికి తగిన స్త్రీ శుల్కం, మహర్ ఇచ్చి వ్యభిచారంగా కాకుండా వివాహబంధంలో తీసుకోవటానికి కోరవచ్చు. కావున మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించాలనుకున్న వారికి వారి స్త్రీ శుల్కం, మహర్ విధిగా చెల్లించండి. కాని స్త్రీ శుల్కం, మహర్ ఒప్పందం జరిగిన తరువాత పరస్పర అంగీకారంతో మీ మధ్య ఏమైనా రాజీ కుదిరితే అందులో దోషం లేదు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు. మరియు మీలో ఎవరికైనా స్వతంత్రులైన ముస్లిం స్త్రీలను వివాహం చేసుకునే స్తోమత లేకుంటే అప్పుడు మీ స్వాధీనంలో ఉన్న ముస్లింలైనటువంటి బానిస స్త్రీలను వివాహమాడవచ్చు. మరియు అల్లాహ్కు మీ విశ్వాసం గురించి తెలుసు. మీరంతా ఒకే ఒక వర్గానికి చెందిన వారు, ఒకరికొకరు సంబంధించిన వారు. అందువల్ల వారి సంరక్షకుల అనుమతితో వారితో వివాహం చేసుకుని ధర్మప్రకారంగా వారి స్త్రీ శుల్కం, మహర్ ఇవ్వండి. ఇది వారిని వివాహ బంధంలో సురక్షితంగా ఉంచటానికి, స్వేచ్ఛా కామక్రీడలకు దిగకుండా ఉంచటానికి మరియు దొంగచాటు సంబంధాలు ఏర్పరచుకోకుండా ఉంచటానికి ఆదేశించబడింది. వారు, ఆ బానిస స్త్రీలు, వివాహ బంధంలో రక్షణ పొందిన తరువాత కూడా వ్యభిచారానికి పాల్పడితే స్వతంత్రులైన స్త్రీలకు విధించే శిక్షలోని సగం శిక్ష వారికి విధించండి. ఇది మీలో పాపభీతి గలవారికి వర్తిస్తుంది. ఒకవేళ మీరు నిగ్రహం పాటిస్తే అది మీకే మంచిది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. అల్లాహ్ మీకు ధర్మ అధర్మాలను స్పష్టం చేయాలని మరియు మీ కంటే పూర్వం ఉన్న సత్పురుషుల మార్గం వైపునకు మీకు మార్గదర్శకత్వం చేయాలని మరియు మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు. మరియు అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించగోరుతున్నాడు. కాని తమ మనోవాంఛలను అనుసరిస్తున్న వారు మీరు సన్మార్గం నుండి చాలా దూరంగా వైదొలగాలని కోరుతున్నారు. అల్లాహ్ మీ భారాన్ని తగ్గించగోరుతున్నాడు. మరియు ఎందుకంటే మానవుడు బలహీనుడిగా సృష్టించబడ్డాడు. ఓ విశ్వాసులారా, మీరు ఒకరి సొమ్మునొకరు అన్యాయంగా తినకండి. పరస్పర అంగీకారంతో చేసే వ్యాపారం వల్ల వచ్చేది లాభం తప్ప. మరియు మీరు ఒకరినొకరు చంపుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ మీ ఎడల అపార కరుణాప్రదాత. మరియు ఎవడు ద్వేషంతో మరియు దుర్మార్గంతో అలా చేస్తాడో వానిని మేము నరకాగ్నిలో పడవేస్తాము. మరియు అది అల్లాహ్కు ఎంతో సులభం. ఒకవేళ మీకు నిషేధించబడినటువంటి మహాపాపాలకు మీరు దూరంగా ఉంటే మేము మీ చిన్న చిన్న దోషాలను మన్నించి మిమ్మల్ని గౌరవస్థానాల్లోకి ప్రవేశింపజేస్తాము. మరియు అల్లాహ్ మీలో కొందరికి మరికొందరిపై ఇచ్చిన ఘనతను మీరు ఆశించకండి. పురుషులకు తాము సంపాదించిన దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది. మరియు స్త్రీలకు తాము సంపాదించిన దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది.
మరియు అల్లాహ్ అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్కు ప్రతిదాని పరిజ్ఞానం ఉంది. మరియు తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు, వదలిపోయిన ప్రతి వ్యక్తి ఆస్తికి మేము వారసులను నియమించి ఉన్నాము. మరియు మీరు ఎవరితో ప్రమాణపూర్వక ఒప్పందాలను చేసుకొని ఉన్నారో వారి భాగాన్ని వారికి ఇచ్చివేయండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదానికి సాక్షిగా ఉంటాడు. పురుషులు స్త్రీలపై నిర్వాహకులు ఖవ్వామూన్, ఎందుకంటే అల్లాహ్ కొందరికి మరికొందరిపై ఘనత నిచ్చాడు మరియు వారు పురుషులు తమ సంపదలో నుండి వారిపై స్త్రీలపై ఖర్చు చేస్తారు. కావున సుగుణవంతులైన స్త్రీలు విధేయవతులై ఉండి భర్తలు లేనప్పుడు అల్లాహ్ కాపాడమని ఆజ్ఞాపించిన దానిని శీలమును కాపాడుకుంటారు. కాని అవిధేయత చూపుతారని మీకు భయముంటే వారికి మొదట నచ్చజెప్పండి, తరువాత పడకలో వేరుగా ఉంచండి. ఆ తరువాత కూడా వారు విధేయులు కాకపోతే వారిని మెల్లగా కొట్టండి. కాని వారు మీకు విధేయులై ఉంటే వారిని నిందించటానికి మార్గం వెతకకండి. నిశ్చయంగా అల్లాహ్ మహోన్నతుడు, మహనీయుడు. మరియు వారిద్దరి భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగిపోతాయనే భయం మీకు కలిగితే అతని భర్త బంధువుల నుండి ఒక మధ్యవర్తిని మరియు ఆమె భార్య బంధువుల నుండి ఒక మధ్యవర్తిని నియమించండి. వారిద్దరూ సంధి చేసుకోగోరితే అల్లాహ్ వారి మధ్య ఐకమత్యం చేకూర్చవచ్చు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు. మరియు మీరు అల్లాహ్నే ఆరాధించండి మరియు ఎవరిని ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో, దగ్గరి బంధువులతో, అనాథులతో, నిరుపేదలతో, బంధువులైన పొరుగువారితో, అపరిచితులైన పొరుగువారితో, ప్రక్కనున్న మిత్రులతో, బాటసారులతో మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసలతో అందరితోనూ ఉదార స్వభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా అల్లాహ్ గర్వితుణ్ణి, బడాయిలు చెప్పుకునే వాణ్ణి ప్రేమించడు. ఎవరైతే తాము లోభులై ఇతరులకు లోభం నేర్పుతారో వారిని మరియు అల్లాహ్ తన అనుగ్రహంతో ఇచ్చిన దానిని దాచిపెట్టే వారిని అల్లాహ్ ప్రేమించడు. మరియు మేము సత్యతిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము. మరియు వారికి, ఎవరైతే ప్రజలకు చూపటానికి తమ సంపదను ఖర్చు పెడతారో మరియు అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించరో, మరియు ఎవడైతే షైతాన్ను తన స్నేహితునిగా ఖరీనుగా చేసుకుంటాడో, అతడు ఎంత నీచమైన స్నేహితుడు. మరియు వారు ఒకవేళ అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరులపై ఖర్చు చేసి ఉంటే వారికేమయ్యేది? మరియు అల్లాహ్కు వారిని గురించి బాగా తెలుసు. నిశ్చయంగా అల్లాహ్ ఎవరికి రవ్వంత, పరమాణువంత అన్యాయం కూడా చేయడు. ఒక సత్కార్యముంటే ఆయన దానిని రెండింతలు చేస్తాడు మరియు తన తరఫు నుండి గొప్ప ప్రతిఫలాన్ని కూడా ప్రసాదిస్తాడు. మేము ప్రతిఫల దినమున ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి మరియు, ఓ ప్రవక్త, నిన్ను వీరికి సాక్షిగా నిలబెట్టినప్పుడు ఎలా ఉంటుంది? ఆ ప్రతిఫల దినమున ప్రవక్త మాటను తిరస్కరించి అతనికి అవిధేయత చూపిన వారంతా తాము భూమిలో కూర్చబడితే ఎంత బాగుండేదని కోరుతారు. కాని వారు అల్లాహ్ ముందు ఏ విషయాన్ని దాచలేరు. ఓ విశ్వాసులారా, మీరు మత్తులో ఉంటే మీరు పలికేది గ్రహించనంత వరకు మరియు మీకు ఇంద్రియ స్ఖలనం జునుబున్ అయి ఉంటే స్నానం చేయనంత వరకు నమాజ్ సమీపానికి వెళ్ళకండి, కాని నడుస్తూ మస్జిద్ నుండి దాటవలసి వస్తే తప్ప. కాని ఒకవేళ మీరు రోగపీడితులై ఉంటే, లేదా ప్రయాణంలో ఉంటే, లేక మలమూత్ర విసర్జన చేసి ఉంటే, లేక స్త్రీలతో సంభోగం చేసి ఉంటే, మీకు నీళ్లు దొరక్కపోతే పరిశుద్ధమైన మట్టిని చేతులతో స్పర్శించి ఆ చేతులతో మీ ముఖాలను మరియు మీ చేతులను తుడుచుకోండి, తయమ్మం చేయండి. నిశ్చయంగా అల్లాహ్ తప్పులను మన్నించేవాడు, క్షమించేవాడు. ఏమి, గ్రంథజ్ఞానంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా, చూడలేదా?
వారు మార్గభ్రష్టత్వాన్ని కొనుక్కుంటున్నారు మరియు మీరు కూడా సన్మార్గం నుండి తప్పిపోవాలని కోరుతున్నారు మరియు అల్లాహ్ మీ శత్రువులను బాగా ఎరుగును కావున మీ రక్షకుడుగా అల్లాహయే చాలు మరియు మీకు సహాయకుడుగా కూడా అల్లాహయే చాలు యూదులలో కొందరు పదాలను వాటి సందర్భాల నుండి తారుమారు చేసి అంటారు మేము నీ మాటలను విన్నాము మరియు ఉల్లంఘించాము సమి అనావా ఆ సైనా అని మరియు విను నీ మాట వినకబోవుగాక వాస్మ ఆ గైర మస్మ ఇన్ అని మరియు ఓ ముహమ్మద్ నీవు మా మాట విను రాయినా అని తమ నాలుకలను మెలిత్రిప్పి సత్యధర్మాన్ని ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో అంటారు కాని అలా కాకుండా విన్నాము విధేయులమయ్యాము సమి అనావాత అనా అని మరియు మమ్మల్ని విను మరియు మా దిక్కు చూడు మాకు వ్యవధినివు వస్మ అవంజూర్నా అని అని ఉంటే వారికే మేలై ఉండేది మరియు ఉత్తమమైన పద్ధతిగా ఉండేది కాని వారి సత్యతిరస్కార వైఖరి వల్ల అల్లాహ్ వారిని శపించాడు బహిష్కరించాడు కావున వారిలో కొందరు మాత్రమే విశ్వసించేవారు ఉన్నారు ఓ గ్రంథ ప్రజలారా మీ వద్ద ఉన్న గ్రంథాన్ని ధృవపరుస్తూ మేము అవతరింపజేసిన దానిని ఈ ఖురాన్ను విశ్వసించండి మేము మీ ముఖాలను వికృతం చేసి వాటిని వెనక్కి త్రిప్పక ముందే నాశనం చేయక ముందే లేక మేము సప్త్ వారిని శపించినట్లుగా బహిష్కరించినట్లుగా మిమ్మల్ని కూడా శపించక బహిష్కరించక ముందే దీనిని విశ్వసించండి ఎందుకంటే అల్లాహ్ ఆజ్ఞ తప్పకుండా నిర్వహించబడుతుంది నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వామిని సాటిని కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు మరియు అది తప్ప దేనిని ఏ పాపాన్ని అయినా ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు అల్లాహ్కు భాగస్వాములను కల్పించినవాడే వాస్తవానికి మహాపాపం చేసినవాడు ఏమి తమను తాము పవిత్రులమని చెప్పుకునేవారిని యూదులు మరియు క్రైస్తవులను గురించి నీకు తెలియదా చూడలేదా వాస్తవానికి అల్లాహ్ తాను కోరిన వారికి మాత్రమే పవిత్రతను ప్రసాదిస్తాడు మరియు వారికి ఖర్జూర బీజపు చీలికలోని పొర అంత అన్యాయం కూడా చేయబడదు చూడండి వారు అల్లాహ్ను గురించి ఏ విధమైన అబద్ధాన్ని కల్పిస్తున్నారో మరియు స్పష్టమైన పాపం అని చెప్పటానికి ఇది చాలు ఏమి గ్రంథజ్ఞానంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా వారు జిప్ మరియు తాగూత్ లలో విశ్వాసముంచుతున్నారు వారు సత్యతిరస్కారులను గురించి విశ్వాసుల కంటే వీరే సరైన మార్గంలో ఉన్నారు అని అంటారు ఇలాంటి వారే అల్లాహ్ శాపానికి బహిష్కారానికి గురి అయిన వారు మరియు అల్లాహ్ శపించిన వాడికి సహాయపడేవాడిని ఎవ్వడినీ నీవు పొందలేవు లేదా వారికి రాజ్యపాలనలో భాగం ఉందా ఒకవేళ ఉండి ఉంటే వారు ప్రజలకు ఖర్జూర బీజపు చీలిక అంత భాగం కూడా ఇచ్చేవారు కాదు లేదా అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన సౌభాగ్యాన్ని చూసి వారు ఈర్ష్యపడుతున్నారా వాస్తవానికి ఇంతకు ముందు మేము ఇబ్రాహీం కుటుంబం వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించాము మరియు వారికి గొప్ప సామ్రాజ్యాన్ని కూడా ప్రదానం చేశాము కాని వారిలో కొందరు అతనిని ప్రవక్తను విశ్వసించిన వారు ఉన్నారు మరికొందరు అతని నుండి విముఖులైన వారు ఉన్నారు మరియు వారికి దహించే నరకాగ్నియే చాలు నిశ్చయంగా ఎవరు మా సూచనలను తిరస్కరించారో వారిని మేము మున్ముందు నరకాగ్నిలో పడవేస్తాము ప్రతిసారి వారి చర్మాలు కాలిపోయినప్పుడల్లా వాటికి బదులుగా వారు బాధను బాగా రుచి చూడటానికి వేరే చర్మాలతో మార్చుతాము నిశ్చయంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు మహావివేచనాపరుడు మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారిని మేము క్రింద కాలువలు ప్రవహించే వనాలలో ప్రవేశింపజేస్తాము వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు అందు వారికి పవిత్ర సహవాసులు అజ్వాజ్ ఉంటారు మరియు మేము వారిని దట్టమైన నీడలలో ప్రవేశింపజేస్తాము
పూచీలను అమానాత్లను తప్పక వాటికి అర్హులైన వారికి అప్పగించండని మరియు ప్రజల మధ్య తీర్పు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండని అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్ ఎంత ఉత్తమమైన హితబోధ చేస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్కు విధేయులై ఉండండి మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి మరియు మీలో అధికారం అప్పగించబడిన వారికి కూడా. మీ మధ్య ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదం కలిగితే, మీరు అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించే వారే అయితే ఆ విషయాన్ని అల్లాహ్కు మరియు ప్రవక్తకు నివేదించండి. ఇదే సరైన పద్ధతి మరియు ఫలితాన్ని బట్టి కూడా ఉత్తమమైనది. ఓ ప్రవక్త, ఏమి నీ వద్దకు పంపబడిన దానిని మరియు నీ కంటే పూర్వం పంపబడిన దానిని మేము విశ్వసించామని పలికే వారిని, కపట విశ్వాసులను నీవు ఎరుగవా, చూడలేదా? తిరస్కరించండని ఆదేశింపబడిన వారు తమ వ్యవహారాల పరిష్కారాలకు తాగూత్ వద్దకే పోవాలని కోరుతూ ఉంటారు. మరియు షైతాన్ వారిని త్రోవ తప్పించి దుర్మార్గంలో అతి దూరంగా తీసుకొని పోవాలని కోరుతుంటాడు. మరియు వారితో అల్లాహ్ అవతరింపజేసిన వాటి ఆదేశాల వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి అని చెప్పినప్పుడు, నీవు ఆ కపట విశ్వాసులను విముఖులై నీ వైపునకు రాకుండా తొలగిపోవటాన్ని చూస్తావు. అయితే వారు తమ చేతులారా చేసుకున్న దుష్కార్యాల ఫలితంగా వారికి బాధ కలిగినప్పుడు వారు నీ దగ్గరకు వచ్చి అల్లాహ్ పేర ప్రమాణాలు చేస్తూ మేము మేలు చేయాలని మరియు ఐకమత్యం చేకూర్చాలని మాత్రమే ప్రయత్నించాము అని అంటారు. అలాంటి వారిని కపట విశ్వాసులను. వారి హృదయాలలో ఉన్నది అల్లాహ్ ఎరుగును, కావున వారి నుండి ముఖం త్రిప్పుకో, వారికి ఉపదేశం చేయి మరియు వారిని గురించి వారి హృదయాలు ప్రభావితమయ్యే మాట పలుకు. మరియు మేము ఏ ప్రవక్తను పంపినా అల్లాహ్ అనుజ్ఞతో ప్రజలు అతనిని అనుసరించాలనే పంపాము. మరియు ఒకవేళ వారు తమకు తాము అన్యాయం చేసుకున్నప్పుడు నీ వద్దకు వచ్చి వారు అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కోరినప్పుడు, ప్రవక్త కూడా వారికై అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కొరకు వేడుకున్నప్పుడు వారు అల్లాహ్ను నిశ్చయంగా క్షమించేవాడు గాను మరియు కరుణాప్రదాత గాను పొందుతారు. అలా కాదు, నీ ప్రభువు సాక్షిగా, వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంత వరకు మరియు ఓ ప్రవక్త, నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో ఏ మాత్రం సంకోచం లేకుండా దానికి యథాతథంగా శిరసావహించనంత వరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు. మరియు ఒకవేళ వాస్తవానికి మేము వారిని మీ ప్రాణాల బలి ఇవ్వండి లేదా మీ ఇల్లు వాకిళ్లను విడిచి వెళ్ళండి అని ఆజ్ఞాపించి విధిగా చేసి ఉంటే వారిలో కొందరు మాత్రమే అలా చేసి ఉండేవారు. ఒకవేళ వారికి ఉపదేశించినట్లు వారు చేసి ఉంటే నిశ్చయంగా అది వారికే శ్రేయస్కరమైనదిగా మరియు వారి విశ్వాసాన్ని దృఢపరిచేదిగా ఉండేది. మరియు అప్పుడు వారికి మేము మా వైపు నుండి గొప్ప ప్రతిఫలం ఇచ్చి ఉండేవారం. మరియు మేము వారికి రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేసి ఉండేవారం. మరియు ఎవరు అల్లాహ్కు మరియు ప్రవక్తకు విధేయులై ఉంటారో అలాంటి వారు అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ సత్యవంతులతోనూ, అల్లాహ్ ధర్మం కొరకు ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల షహీదులతోనూ సద్వర్తనులతోనూ చేరి ఉంటారు. మరియు అలాంటి వారి సాంగత్యం ఎంతో మేలైనది. అల్లాహ్ నుండి లభించే అనుగ్రహం ఇలాంటిదే. మరియు యథార్థం తెలుసుకోవటానికి అల్లాహ్ చాలు. ఓ విశ్వాసులారా, మీరు అన్ని విధాలుగా యుద్ధానికి సిద్ధమై తగిన జాగ్రత్తలు వహించండి. మీరు యుద్ధానికి జట్లుగానో లేదా అందరూ కలిసియో బయలుదేరండి. మరియు వాస్తవానికి మీలో వెనుక ఉండిపోయేవాడు ఉన్నాడు.
ఒకవేళ మీకు ఏమైనా ఆపద వస్తే అప్పుడు వాడు, వాస్తవానికి అల్లాహ్ నన్ను అనుగ్రహించాడు, అందుకే నేను కూడా వారితో పాటు లేను అని అంటాడు. మరియు ఒకవేళ మీకు అల్లాహ్ తరఫు నుండి అనుగ్రహమే లభిస్తే, మీకు అతనికి మధ్య ఏ విధమైన అనురాగబంధమే లేనట్లుగా, అయ్యో నేను కూడా వారితో పాటు ఉండి ఉంటే నాకు కూడా గొప్ప విజయ ఫలితం లభించి ఉండేది కదా అని తప్పక అంటాడు. కావున ఇహలోక జీవితాన్ని పరలోక జీవిత సుఖానికి బదులుగా అమ్మిన వారు, విశ్వాసులు, అల్లాహ్ మార్గంలో పోరాడాలి. మరియు అల్లాహ్ మార్గంలో పోరాడిన వాడు చంపబడినా లేదా విజేయుడైనా, మేము తప్పకుండా అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించగలము. మరియు మీకేమైంది? మీరెందుకు అల్లాహ్ మార్గంలో మరియు నిస్సహాయులై అణచి వేయబడిన పురుషుల, స్త్రీల మరియు పిల్లల కొరకు పోరాడటం లేదు? వారు, మా ప్రభు, దౌర్జన్యపరులైన ఈ నగరవాసుల నుండి మాకు విమోచనం కలిగించు, నీ వద్ద నుండి మా కొరకు ఒక సంరక్షకుణ్ణి నియమించు, మరియు నీ వద్ద నుండి మా కొరకు ఒక సహాయకుణ్ణి ఏర్పాటు చేయి అని వేడుకుంటున్నారు. విశ్వసించిన వారు అల్లాహ్ మార్గంలో పోరాడుతారు, మరియు సత్యతిరస్కారులు తాగూత్ మార్గంలో పోరాడుతారు. కావున మీరు, ఓ విశ్వాసులారా, శైతాను అనుచరులను విరుద్ధంగా పోరాడండి, నిశ్చయంగా శైతాను కుట్ర బలహీనమైనదే. మీ చేతులను ఆపుకోండి, నమాజ్ను స్థాపించండి, విధిదానం జకాత్ ఇవ్వండి అని చెప్పబడిన వారిని నీవు చూడలేదా? యుద్ధం చేయమని వారిని ఆదేశించినప్పుడు వారిలో కొందరు అల్లాహ్కు భయపడవలసిన విధంగా మానవులకు భయపడుతున్నారు, కాదు అంతకంటే ఎక్కువగానే భయపడుతున్నారు. వారు, ఓ మా ప్రభు, యుద్ధం చేయమని ఈ ఆజ్ఞను మా కొరకు ఎందుకు విధించావు? మాకు ఇంకా కొంత వ్యవధి ఎందుకివ్వలేదు అని అంటారు. వారితో ఇలా అను, ఇహలోక సుఖం తుచ్చమైనది మరియు దైవభీతి గలవారికి పరలోక సుఖమే ఉత్తమమైనది. మరియు మీకు ఖర్జూర బీజపు చీలికలోని పొర ఫతీల అంత అన్యాయం కూడా జరగదు. మీరు ఎక్కడున్నా సరే మీకు చావు వచ్చి తీరుతుంది, మరియు మీరు గొప్ప కోట బురుజులలో ఉన్నా చావు రాక తప్పదు అని పలుకు. మరియు వారికి ఏమైనా మేలు కలిగితే, ఇది అల్లాహ్ తరఫు నుండి వచ్చింది అని అంటారు. కాని వారికేదైనా కీడు కలిగితే, ఓ ముహమ్మద్, ఇది నీ వల్ల జరిగింది అని అంటారు. వారితో అను, అంతా అల్లాహ్ తరఫు నుండే వస్తుంది, ఈ జనులకు ఏమైంది? వారు ఏ విషయాన్ని కూడా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఓ మానవుడా, నీకు ఏ మేలు జరిగినా అది అల్లాహ్ అనుగ్రహం వల్లనే, మరియు నీకు ఏ కీడు జరిగినా అది నీ స్వంత కర్మల ఫలితమే. మరియు ఓ ముహమ్మద్, మేము నిన్ను మానవులకు సందేశహరునిగా చేసి పంపాము, మరియు దీనికి అల్లాహ్ సాక్ష్యమే చాలు. ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్కు విధేయత చూపినట్లే, మరియు కాదని వెనుదిరిగి పోతే వారిని అదుపులో ఉంచటానికి కావలివానిగా మేము నిన్ను పంపలేదు. మరియు వారు, నీ సమక్షంలో మేము విధేయులమయ్యాము అని పలుకుతారు. కాని నీ వద్ద నుండి వెళ్లి పోయిన తరువాత వారిలో కొందరు రాత్రివేళలో నీవు చెప్పిన దానికి విరుద్ధంగా సంప్రదింపులు జరుపుతారు, మరియు వారి రహస్య సంప్రదింపులన్నీ అల్లాహు రాస్తున్నాడు. కనుక నీవు వారి నుండి ముఖము త్రిప్పుకో, మరియు అల్లాహ్పై ఆధారపడి ఉండు, మరియు కార్యసాధకుడిగా అల్లాహ్ చాలు. ఏమి, వారు ఖురాన్ను గురించి ఆలోచించరా? ఒకవేళ ఇది అల్లాహ్ తరఫు నుండి గాక ఇతరుల తరఫు నుండి వచ్చి ఉంటే, అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసేవారు కదా. మరియు వారు, ప్రజల గురించి ఏదైనా శాంతివార్త గానీ లేదా భయవార్త గానీ వినినప్పుడు దానిని వ్యాపింపజేస్తారు. అలా చేయకుండా వారు దానిని సందేశహరునికో లేదా వారిలో నిర్ణయాధికారం గలవారికో తెలియజేసి ఉంటే, దానిని విచారించగలవారు, వారి నుండి దానిని విని అర్థం చేసుకునేవారు, మరియు ఒకవేళ మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కారణ్యమే లేకుంటే మీలో కొందరు తప్ప మిగతా వారందరూ షైతాన్ను అనుసరించి ఉండేవారు.
కావున నీవు అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయి. నీవు నీ మట్టుకే బాధ్యుడవు. మరియు విశ్వాసులను యుద్ధానికి ప్రోత్సహించు. అల్లాహ్ సత్యతిరస్కారుల శక్తిని అణచవచ్చు. మరియు అల్లాహ్ అంతులేని శక్తిగలవాడు మరియు శిక్షించటంలో చాలా కఠినుడు. మంచి విషయానికి కొరకు సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది, మరియు చెడు విషయానికి కొరకు సిఫారసు చేసేవాడు దానికి బాధ్యత వహిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతి దానిపై అధికారం గలవాడు. మరియు మీకు ఎవరైనా సలాం చేస్తే దానికి మీరు అంతకంటే ఉత్తమమైన రీతిలో ప్రతి సలాం చేయండి, లేదా కనీసం అవే పదాలు తిరిగి పలకండి, అదే విధంగానైనా చేయండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతి దానిని పరిగణించగలవాడు. అల్లాహ్, ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన మిమ్మల్ని అందరినీ పునరుత్థాన దినమున సమావేశపరుస్తాడు. అది రావటంలో ఏ మాత్రం సందేహం లేదు. మరియు అల్లాహ్ వాక్కు కంటే మరెవరి వాక్కు సత్యమైనది. ఓ విశ్వాసులారా, మీకేమైంది? కపట విశ్వాసుల విషయంలో మీరు రెండు వర్గాలుగా చీలిపోయారు. అల్లాహ్ వారి కర్మల ఫలితంగా వారిని వారి పూర్వ అవిశ్వాస స్థితికి మరలించాడు. ఏమి, అల్లాహ్ మార్గభ్రష్టులుగా చేసిన వారికి మీరు సన్మార్గం చూపదలచారా? వాస్తవానికి అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడవేసిన వానికి నీవు రుజు మార్గం చూపలేవు. మరియు వారు సత్యతిరస్కారులైనట్లే మీరు కూడా సత్యతిరస్కారులై వారితో సమానులై పోవాలని వారు కోరుతున్నారు. కావున అల్లాహ్ మార్గంలో వారు వలస పోనంత వరకు, హిజ్రత్ చేయనంత వరకు వారిలో ఎవ్వరినీ మీరు స్నేహితులుగా చేసుకోకండి. ఒకవేళ వారు వెనుదిరిగితే మీరు వారిని ఎక్కడ దొరికితే అక్కడే పట్టుకుని వధించండి. మరియు వారిలో ఎవ్వరినీ మీ స్నేహితులుగా సహాయకులుగా చేసుకోకండి. కాని మీరు ఎవరితోనైతే ఒడంబడిక చేసుకుని ఉన్నారో అలాంటి వారితో కలసి పోయిన వారు గాని, లేదా ఎవరైతే తమ హృదయాలలో మీతో గాని లేక తమ జాతి వారితో గాని యుద్ధం చేయటానికి సంకట పడుతూ మీ వద్దకు వస్తారో అలాంటి వారిని గాని మీరు వధించకండి. మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారికి మీపై ఆధిక్యత ఇచ్చి ఉండేవాడు, మరియు వారు మీతో యుద్ధం చేసి ఉండేవారు. కావున వారు మీ నుండి మరలిపోతే, మీతో యుద్ధం చేయక మీతో సంధి చేసుకోవటానికి అంగీకరిస్తే, వారిపై దాడి చేయటానికి అల్లాహ్ మీకు దారి చూపలేదు. మరొక రకమైన వారిని మీరు చూస్తారు. వారు మీ నుండి శాంతి పొందాలని మరియు తమ జాతి వారితో కూడా శాంతి పొందాలని కోరుతుంటారు. కాని సమయం దొరికినప్పుడల్లా వారు తమ మాట నుండి మరలిపోయి ఉపద్రవానికి పూనుకుంటారు. అలాంటి వారు మీతో పోరాడటం మానుకోకపోతే, మీతో సంధి చేసుకోవటానికి అంగీకరించకపోతే, తమ చేతులను మీతో యుద్ధం చేయటం నుండి ఆపుకోకపోతే, వారెక్కడ దొరికితే అక్కడ పట్టుకోండి మరియు సంహరించండి. మరియు ఇలా ప్రవర్తించటానికి మేము మీకు స్పష్టమైన అధికారం ఇస్తున్నాము. మరియు పొరపాటుగా తప్ప ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపటం తగని పని, నిషిద్ధం. మరియు ఒక విశ్వాసిని పొరపాటుగా చంపిన వాడు దానికి పరిహారంగా అతడు ఒక విశ్వాసి బానిసకు విముక్తి కలిగించాలి, మరియు హతుని కుటుంబీకులకు వారసులకు రక్తపరిహారం దియత్ కూడా చెల్లించాలి. వారు క్షమిస్తే అది వారికి దానం సదక అవుతుంది. కాని ఒకవేళ వధింపబడిన వాడు విశ్వాసి అయి మీ శత్రువులలో చేరిన వాడై ఉంటే ఒక విశ్వాస బానిసకు విముక్తి కలిగించాలి. ఒకవేళ వధింపబడిన వాడు మీరు ఒడంబడిక చేసుకుని ఉన్న జనులకు చెందిన వాడైతే రక్త పరిహారం అతని కుటుంబీకులకు వారసులకు ఇవ్వాలి. మరియు ఒక విశ్వాస ముస్లిం బానిసకు విముక్తి కలిగించాలి. బానిసకు విముక్తి కలిగించే శక్తిలేని వాడు వరుసగా 2 నెలలు ఉపవాసాలు ఉండాలి. అల్లాహ్ ముందు పశ్చాత్తాప పడటానికి ఇదే సరైన పద్ధతి. అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేచనాపరుడు. మరియు ఎవడైతే ఒక విశ్వాసిని బుద్ధిపూర్వకంగా చంపుతాడో అతని ప్రతీకారం నరకమే.
అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు మరియు అతనిపై అల్లాహ్ ఆగ్రహం మరియు శాపం బహిష్కారం ఉంటుంది మరియు ఆయన అల్లాహ్ అతని కొరకు ఘోరమైన శిక్షను సిద్ధపరిచాడు. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్ మార్గంలో జిహాద్కు బయలుదేరినప్పుడు వివేచనతో వ్యవహరించండి. శాంతిని ఆశించి మీ వైపునకు సలాం చేస్తూ వచ్చే వాణిని ప్రాపంచిక ప్రయోజనాలను పొందగోరి నీవు విశ్వాసివి ముస్లిము కావు అని త్వరపడి అనకండి. అల్లాహ్ దగ్గర మీ కొరకు విజయధనాలు అత్యధికంగా ఉన్నాయి. దీనికి పూర్వం మీరు కూడా ఇదే స్థితిలో ఉండేవారు కదా. ఆ తరువాత అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహించాడు, కావున సముచితమైన పరిశీలన చేయండి. నిశ్చయంగా అల్లాహ్ మీరు చేసేదంతా బాగా ఎరుగును. ఎలాంటి కారణం లేకుండా ఇంటి వద్ద కూర్చుండిపోయే విశ్వాసులు మరియు అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని మరియు తమ ప్రాణాన్ని వినియోగించి ధర్మయుద్ధం జిహాద్ చేసే విశ్వాసులతో సరిసమానులు కాజాలరు. తమ ధనాన్ని ప్రాణాన్ని వినియోగించి ధర్మయుద్ధం జిహాద్ చేసేవారి స్థానాన్ని అల్లాహ్ ఇంట్లో కూర్చుండి పోయే వారి స్థానం కంటే ఉన్నతం చేశాడు. మరియు అల్లాహ్ ప్రతి ఒక్కరికి ఉత్తమ ఫలితపు వాగ్దానం చేశాడు. కానీ అల్లాహ్ ధర్మయుద్ధం జిహాద్ చేసిన వారికి ఇంట్లో కూర్చున్న వారి కంటే ఎంతో గొప్ప ప్రతిఫలమిచ్చి ఆధిక్యతనిచ్చాడు. వారి కొరకు ఆయన తరఫు నుండి ఉన్నత స్థానాలు క్షమాభిక్ష మరియు కారుణ్యాలు కూడా ఉంటాయి. మరియు అల్లాహ్ క్షమాశీలుడు అపార కరుణా ప్రదాత. నిశ్చయంగా తమకు తాము తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉండే వారి ప్రాణాలను తీసే దేవదూతలు వారితో మీరు ఏ స్థితిలో ఉండేవారు అని అడిగితే వారు మేము భూమిలో బలహీనులముగా నిస్సహాయులముగా ఉండేవారము అని జవాబిస్తారు. దానికి దేవదూతలు ఏమి మీరు వలస పోవటానికి అల్లాహ్ భూమి విశాలంగా లేకుండెనా అని అడుగుతారు. ఇలాంటి వారి శరణం నరకమే, మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం. కాని నిజంగానే నిస్సహాయులై వలస పోవటానికి ఏ సాధనా సంపత్తి ఎలాంటి మార్గం లేని పురుషులు స్త్రీలు మరియు పిల్లలు తప్ప. కావున ఇటువంటి వారిని అల్లాహ్ మన్నించవచ్చు, ఎందుకంటే అల్లాహ్ మన్నించేవాడు క్షమాశీలుడు. మరియు అల్లాహ్ మార్గంలో వలస పోయేవాడు భూమిలో కావలసినంత స్థలాన్ని సౌకర్యాలను పొందుతాడు. మరియు ఎవడు తన ఇంటిని వదలి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కొరకు వలస పోవటానికి బయలుదేరిన తరువాత అతనికి చావు వస్తే నిశ్చయంగా అతని ప్రతిఫలం అల్లాహ్ వద్ద స్థిరంగా ఉంటుంది, ఎందుకంటే అల్లాహ్ క్షమాశీలుడు అపార కరుణా ప్రదాత. మరియు మీరు భూమిలో ప్రయాణం చేసేటప్పుడు నమాజులను సంక్షిప్తం ఖస్ర్ చేస్తే అది పాపం కాదు. అంతేగాక సత్యతిరస్కారులు మిమ్మల్ని వేధిస్తారు అనే భయం మీకు కలిగినప్పుడు కూడా, ఎందుకంటే సత్యతిరస్కారులు నిశ్చయంగా మీకు బహిరంగ శత్రువులు. మరియు నీవు ఓ ప్రవక్త వారి ముస్లింల మధ్య ఉండి పోరాటం జరుగుతూ ఉండగా నమాజ్ చేయించటానికి వారితో నిలబడితే వారిలోని ఒక వర్గం నీతో పాటు నిలబడాలి. మరియు వారు అస్త్రధారులై ఉండాలి. వారు తమ సగ్దాను పూర్తి చేసుకుని వెనక్కి వెళ్లిపోవాలి. అప్పుడు ఇంకా నమాజ్ చేయని రెండో వర్గం వచ్చి నీతో పాటు నమాజ్ చేయాలి. వారు కూడా జాగరూకులై ఉండి తమ ఆయుధాలను ధరించి ఉండాలి, ఎందుకంటే మీరు మీ ఆయుధాల పట్ల మరియు మీ సామాగ్రి పట్ల ఏ కొద్ది అజాగ్రత్త వహించినా మీపై ఒక్కసారిగా విరుచుకు పడాలని సత్యతిరస్కారులు కాచుకొని ఉంటారు. అయితే వర్షం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే లేదా మీరు అస్వస్థులైతే మీరు మీ ఆయుధాలను దించి పెట్టడం పాపం కాదు, అయినా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. నిశ్చయంగా అల్లాహ్ సత్యతిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. ఇక నమాజ్ ను పూర్తి చేసిన తరువాత నిలుచున్నా కూర్చున్నా పరుండినా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. కాని శాంతిభద్రతలు నెలకొన్న తరువాత నమాజ్ ను స్థాపించండి. నిశ్చయంగా నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించడానికి విధిగా నియమించబడింది.
మరియు శత్రువులను వెంబడించటంలో బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు బాధపడుతున్నట్లయితే, నిశ్చయంగా వారు కూడా మీరు బాధపడుతున్నట్లే బాధపడుతున్నారు. మరియు మీరు అల్లాహ్ నుండి వారు ఆశించలేని దానిని ఆశిస్తున్నారు. మరియు వాస్తవానికి అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేచనాపరుడు. ఓ ముహమ్మద్, నిశ్చయంగా మేము ఈ గ్రంథాన్ని, ఖురాన్ను, సత్యంతో నీపై అవతరింపజేశాము, అల్లాహ్ నీకు తెలిపిన ప్రకారం నీవు ప్రజల మధ్య తీర్పు చేయటానికి. మరియు నీవు విశ్వాసఘాతకుల పక్షమున వాదించేవాడవు కావద్దు. మరియు అల్లాహ్ను క్షమాభిక్ష కొరకు ప్రార్థించు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. మరియు ఆత్మద్రోహం చేసుకునే వారి పక్షమున నీవు వాదించకు. నిశ్చయంగా అల్లాహ్ విశ్వాసఘాతకుణ్ణి, పాపిని ప్రేమించడు. వారు తమ దుష్కర్మలను మానవుల నుండి దాచగలరు, కాని అల్లాహ్ నుండి దాచలేరు. ఎందుకంటే ఆయన, అల్లాహ్కు సమ్మతం లేని విషయాలను గురించి వారు రాత్రులలో రహస్య సమాలోచనలను చేసేటప్పుడు కూడా ఆయన వారితో ఉంటాడు. మరియు వారి సకల చర్యలను అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు. అవును, మీరే వారి ఈ అపరాధుల పక్షమున ఇహలోక జీవితంలోనైతే వాదించారు. అయితే తీర్పుదినమున వారి పక్షమున అల్లాహ్తో ఎవడు వాదించగలడు? లేదా వారికి ఎవడు రక్షకుడు కాగలడు? మరియు పాపం చేసినవాడు లేదా తనకు తాను అన్యాయం చేసుకున్నవాడు తరువాత అల్లాహ్ను క్షమాభిక్షకై వేడుకుంటే అలాంటి వాడు అల్లాహ్ను క్షమాశీలుడుగా, అపార కరుణా ప్రదాతగా పొందగలడు. కాని ఎవడైనా పాపాన్ని అర్జిస్తే దాని ఫలితం అతడే స్వయంగా భరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేచనాపరుడు. మరియు ఎవడు అపరాధం గాని లేదా పాపం గాని చేసి తరువాత దానిని ఒక అమాయకునిపై మోపుతాడో, వాస్తవానికి అలాంటి వాడు తీవ్రమైన అపనిందను మరియు ఘోర పాపాన్ని తన మీద మోపుకున్నవాడే. మరియు ఓ ప్రవక్త, అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కారుణ్యమే నీపై లేకుంటే వారిలోని ఒక వర్గం వారు నిన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేయగోరారు. కాని వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మార్గభ్రష్టులుగా చేయలేరు. మరియు వారు నీకెలాంటి హాని చేయలేరు. మరియు అల్లాహ్ నీపై ఈ గ్రంథాన్ని మరియు వివేకాన్ని అవతరింపజేశాడు. మరియు నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు. మరియు నీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహం చాలా గొప్పది. వారు చేసే రహస్య సమావేశాలలో చాలా మట్టుకు ఏ మేలు లేదు. కాని ఎవరైనా దానధర్మాలు చేయటానికి, సత్కార్యాలు మా అరూఫ్ చేయటానికి లేదా ప్రజల మధ్య సంధి చేకూర్చటానికి సమాలోచనలు చేస్తే తప్ప, ఎవడు అల్లాహ్ ప్రీతి కొరకు ఇలాంటి పనులు చేస్తాడో అతనికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. మరియు తనకు సన్మార్గం స్పష్టంగా తెలిసిన పిదప కూడా ఎవడు ప్రవక్తకు వ్యతిరేకంగా పోయి విశ్వాసుల మార్గం గాక వేరే మార్గాన్ని అనుసరిస్తాడో, అతడు అవలంబించిన త్రోవ వైపునకే అతనిని మరల్చుతాము. మరియు వానిని నరకంలో కాల్చుతాము. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం! నిశ్చయంగా అల్లాహ్ తనకు సాటి కల్పించటాన్ని, షిర్క్ను, ఏ మాత్రం క్షమించడు. కాని ఆయన దానిని విడిచి ఇతర ఏ పాపాన్నైనా తాను కోరిన వానికి క్షమిస్తాడు. అల్లాహ్తో భాగస్వాములను కల్పించేవాడు వాస్తవానికి మార్గభ్రష్టుడై మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే. ఆయన, అల్లాహ్ను వదలి వారు స్త్రీ దేవతలను ప్రార్థిస్తున్నారు. మరియు వారు కేవలం తిరుగుబాటుదారుడైన శైతాన్నే ప్రార్థిస్తున్నారు. అల్లాహ్ అతన్ని శపించాడు, బహిష్కరించాడు. మరియు అతడు, శైతాన్, ఇలా అన్నాడు, నేను నిశ్చయంగా నీ దాసులలో నుండి ఒక నియమిత భాగాన్ని తీసుకుంటాను.
మరియు నిశ్చయంగా నేను వారిని మార్గభ్రష్టులుగా చేస్తాను మరియు వారికి తప్పక తప్పుడు ఆశలు కలిగిస్తాను మరియు నేను వారిని ఆజ్ఞాపిస్తాను దాని ప్రకారం వారు తప్పక పశువుల చెవులను చీల్చుతారు మరియు నేను వారిని ఆజ్ఞాపిస్తాను దాని ప్రకారం వారు తప్పక అల్లాహ్ సృష్టిలో మార్పులు చేస్తారు మరియు ఎవడు అల్లాహ్కు బదులుగా షైతాన్ను తన రక్షకునిగా చేసుకుంటాడో వాస్తవానికి వాడే స్పష్టమైన నష్టానికి గురి అయినవాడు. అతడు షైతాన్ వారికి వాగ్దానం చేస్తాడు మరియు వారిలో విపరీత కోరికలను రేపుతాడు. కాని షైతాన్ వారికి చేసే వాగ్దానాలు మోసపుచ్చేవి మాత్రమే. అలాంటి వారి ఆశ్రయం నరకమే మరియు వారికి దాని నుండి తప్పించుకునే మార్గమే ఉండదు. మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో మేము వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాము అందులో వారు శాశ్వతంగా కలకాలముంటారు. అల్లాహ్ వాగ్దానం సత్యమైనది మరియు పలుకులలో అల్లాహ్ కంటే ఎక్కువ సత్యవంతుడెవడు. మీ కోరికల ప్రకారంగా గాని లేదా గ్రంథ ప్రజల కోరికల ప్రకారంగా గాని మోక్షం లేదు. పాపం చేసిన వానికి దానికి తగిన శిక్ష ఇవ్వబడుతుంది మరియు వాడు అల్లాహ్ తప్ప మరొక రక్షకుడిని గాని సహాయకుడిని గాని పొందలేడు. మరియు సత్కార్యాలు చేసేవాడు పురుషుడైనా లేక స్త్రీ అయినా ఆ వ్యక్తి విశ్వాసి అయి ఉంటే అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారికి ఖర్జూర బీజపు చీలిక నఖీరా అంత అన్యాయం కూడా జరగదు. మరియు తన ముఖాన్ని తనను తాను అల్లాహ్కు సమర్పించుకొని ముస్లిం అయి సజ్జనుడై ఇబ్రాహీం అనుసరించిన ఏకదైవ సిద్ధాంతాన్ని సత్యధర్మాన్ని అనుసరించే వాని కంటే ఉత్తముడైన విశ్వాసి ధార్మికుడు ఎవడు? మరియు అల్లాహ్ ఇబ్రాహీంను తన స్నేహితునిగా చేసుకున్నాడు. మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్కు చెందినదే మరియు వాస్తవానికి అల్లాహ్ ప్రతి దానిని పరివేష్టించి ఉన్నాడు. మరియు వారు నిన్ను స్త్రీల వ్యవహారంలో గల ధార్మిక తీర్పు ఫత్వాను గురించి అడుగుతున్నారు. వారితో ఇలా అను, అల్లాహ్ వారిని స్త్రీలను గురించి ధార్మిక తీర్పు ఇస్తున్నాడు. అనాథ స్త్రీలను వారి కొరకు నిర్ణయించబడిన హక్కు మహర్ ను మీరు వారికి ఒక వారిని పెండ్లాడ గోరుతున్న విషయాన్ని గురించి మరియు బలహీనులైన బిడ్డలను గురించి మరియు అనాథ పిల్లల విషయంలోనూ న్యాయంగా వ్యవహరించాలని ఈ గ్రంథంలో మీకు తెలుపబడుతోంది. మరియు మీరు ఏ మంచి పని చేసినా అది అల్లాహ్కు తప్పకుండా తెలుస్తుంది. మరియు ఒకవేళ స్త్రీ తన భర్త అనాదరణతో ప్రవర్తిస్తాడేమోనని లేదా విముఖుడవుతాడేమోనని భయపడితే వారిద్దరూ తమ మధ్య రాజీ చేసుకుంటే వారిపై ఎలాంటి దోషం లేదు. రాజీ పడటం ఎంతో ఉత్తమమైనది మరియు మానవుల మనస్సులలో పేరాస ఇమిడి ఉన్నది. మీరు సజ్జనులై దైవభీతి కలిగి ఉండండి ఎందుకంటే నిశ్చయంగా అల్లాహ్ మీ కర్మలన్నింటినీ బాగా ఎరుగును. మరియు మీరు ఎంత కోరినా మీ భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ చేతకాని పని. కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి మరొకామెను డోలాయమాన స్థితిలో వదలకండి. మీరు మీ ప్రవర్తనను సరిచేసుకొని దైవభీతి కలిగి ఉండండి ఎందుకంటే నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు అపార కరుణా ప్రదాత. కాని ఒకవేళ వారు దంపతులు విడిపోతే అల్లాహ్ తన దాతృత్వంతో వారిలో ప్రతి ఒక్కరిని స్వయం సమృద్ధులుగా చేయవచ్చు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి సర్వోపగతుడు మహావివేచనాపరుడు. మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్కు చెందినదే మరియు వాస్తవానికి మేము అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండమని పూర్వం గ్రంథం ఇచ్చిన వారికి మరియు మీకు ఆజ్ఞాపించాము. మరియు ఒకవేళ మీరు తిరస్కరిస్తే భూమ్యాకాశాలలో ఉన్నదంతా నిశ్చయంగా అల్లాహ్కే చెందినది మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్నదంతా అల్లాహ్కే చెందుతుంది మరియు కార్యసాధకుడిగా అల్లాహ్ చాలు.
ఓ మానవులారా, ఆయన కోరితే మిమ్మల్ని అంతం చేసి ఇతరులను తేగలడు. మరియు వాస్తవానికి అల్లాహ్ ఇలా చేయగల సమర్థుడు. ఎవడు ఇహలోక ఫలితాన్ని కోరుతాడో వానికదే దొరుకుతుంది. కాని కేవలం అల్లాహ్ వద్దనే ఇహలోక మరియు పరలోక ఫలితాలున్నాయి. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. ఓ విశ్వాసులారా, మీరు న్యాయం కొరకు స్థిరంగా నిలబడి అల్లాహ్ కొరకే సాక్ష్యమివ్వండి. మరియు మీ సాక్ష్యం మీకు గాని, మీ తల్లిదండ్రులకు గాని, మీ బంధువులకు గాని విరుద్ధంగా ఉన్నా సరే, వాడు ధనవంతుడైనా లేక పేదవాడైనా సరే, మీ కంటే ఎక్కువ అల్లాహ్ వారిద్దరి మేలు కోరేవాడు. కావున మీరు మీ మనోవాంఛలను అనుసరిస్తే న్యాయం చేయకపోవచ్చు. మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా లేక దానిని నిరాకరించినా నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును. ఓ విశ్వాసులారా, అల్లాహ్ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై, ముహమ్మద్పై అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు వాస్తవానికి మార్గభ్రష్టుడై మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే. నిశ్చయంగా ఎవరైతే విశ్వసించిన తరువాత తిరస్కరించి, మళ్లీ విశ్వసించి, ఆ తరువాత తిరస్కరించి, ఆ తిరస్కారంలోనే పురోగమిస్తారో, అలాంటి వారిని అల్లాహ్ ఎన్నటికీ క్షమించడు మరియు వారికి సన్మార్గం వైపునకు దారి చూపడు. కపట విశ్వాసులకు నిశ్చయంగా బాధాకరమైన శిక్ష ఉందని తెలుపు. ఎవరైతే విశ్వాసులను వదలి సత్యతిరస్కారులను తమ స్నేహితులుగా చేసుకుంటున్నారో, అలాంటి వారు వారి అవిశ్వాసుల నుండి గౌరవాన్ని పొందగోరుతున్నారా? కాని నిశ్చయంగా గౌరవమంతా కేవలం అల్లాహ్కే చెందినది. మరియు వాస్తవానికి అల్లాహ్ మీ కొరకు ఈ గ్రంథంలో ఈ విధమైన ఆజ్ఞ అవతరింపజేశాడు. ఒకవేళ మీరు అల్లాహ్ సూక్తులను గురించి తిరస్కారాన్ని మరియు పరిహాసాన్ని వింటే, అలా చేసేవారు ఆ సంభాషణ వదలి ఇతర సంభాషణ ప్రారంభించనంత వరకు మీరు వారితో కలిసి కూర్చోకండి. అలా చేస్తే నిశ్చయంగా మీరు కూడా వారిలాంటి వారే. నిశ్చయంగా అల్లాహ్ కపట విశ్వాసులను మరియు సత్యతిరస్కారులను అందరినీ నరకంలో జమ చేస్తాడు. వారు కపట విశ్వాసులు మీ విషయంలో నిరీక్షిస్తున్నారు. ఒకవేళ మీకు అల్లాహ్ తరఫు నుండి విజయం లభిస్తే వారు మీతో అంటారు, ఏమీ మేము మీతో కలిసి లేమా. కాని ఒకవేళ సత్యతిరస్కారులదే పైచేయి అయితే వారితో అంటారు, ఏమీ మీతో గెలిచే శక్తి మాకు లేకపోయిందా, అయినా మేము మిమ్మల్ని విశ్వాసుల నుండి కాపాడలేదా. కాని అల్లాహ్ పునరుత్థాన దినమున మీ మధ్య తీర్పు చేస్తాడు. మరియు అల్లాహ్ ఎన్నటికీ సత్యతిరస్కారులకు విశ్వాసులపై విజయం పొందే మార్గం చూపడు. నిశ్చయంగా ఈ కపట విశ్వాసులు అల్లాహ్ను మోసగించగోరుతున్నారు. కాని ఆయనే వారిని మోసంలో పడవేశాడు. మరియు ఒకవేళ వారు నమాజ్ కొరకు నిలిచినా శ్రద్ధాహీనులై కేవలం ప్రజలకు చూపటానికే నిలుస్తారు. మరియు వారు అల్లాహ్ను స్మరించేది చాలా తక్కువ. వారు విశ్వాస అవిశ్వాసాల మధ్య ఊగిసలాడుతున్నారు. వారు పూర్తిగా ఇటు విశ్వాసులు కాకుండా పూర్తిగా అటు సత్యతిరస్కారులు కాకుండా ఉన్నారు. మరియు ఎవడినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడో అలాంటి వాడికి నీవు సరైన మార్గం చూపలేవు. ఓ విశ్వాసులారా, మీరు విశ్వాసులను వదలి సత్యతిరస్కారులను మీ స్నేహితులుగా చేసుకోకండి. ఏమి మీరు మీకే వ్యతిరేకంగా అల్లాహ్కు స్పష్టమైన ప్రమాణం ఇవ్వదలచుకున్నారా? నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలో అట్టడుగు అంతస్తులో పడి ఉంటారు. మరియు వారికి సహాయం చేయగల వాడిని ఎవ్వడినీ నీవు పొందజాలవు. కాని ఎవరైతే పశ్చాత్తాపపడి తమను తాము సంస్కరించుకొని అల్లాహ్ను గట్టిగా నమ్ముకొని తమ ధర్మాన్ని భక్తిని కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకుంటారో, అలాంటి వారే విశ్వాసులతో కలిసి మెలిసి ఉంటారు.
మరియు త్వరలోనే అల్లాహ్ విశ్వాసులందరికీ గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించగలడు. మీరు కృతజ్ఞులై విశ్వాసులై ఉంటే అల్లాహ్ మిమ్మల్ని నిష్కారణంగా ఎందుకు శిక్షిస్తాడు? మరియు అల్లాహ్ కృతజ్ఞతలను ఆమోదించేవాడు, సర్వజ్ఞుడు. అన్యాయానికి గురి అయిన వాడు తప్ప చెడును బహిరంగంగా పలుకటాన్ని అల్లాహ్ ఇష్టపడడు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. మీరు మేలును బహిరంగంగా చెప్పినా లేక దానిని దాచినా లేక చెడును క్షమించినా నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, సర్వసమర్థుడు. నిశ్చయంగా అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించే వారు మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపగోరే వారు, అంటే అల్లాహ్ను విశ్వసించి ప్రవక్తలను తిరస్కరించే వారు, మరియు మేము కొందరు ప్రవక్తలను విశ్వసిస్తాము మరికొందరిని తిరస్కరిస్తాము అని అనే వారు, మరియు విశ్వాస అవిశ్వాసాలకు మధ్య మార్గాన్ని కల్పించగోరేవారు, ఇలాంటి వారే నిస్సందేహంగా సత్యతిరస్కారులు. మరియు సత్యతిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము. మరియు అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తలందరినీ విశ్వసిస్తూ వారి ప్రవక్తల మధ్య భేదభావాలు చూపని వారికి ఆయన అల్లాహ్ వారి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదించగలడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. ఓ ప్రవక్త, గ్రంథ ప్రజలు నిన్ను ఆకాశం నుండి వారిపై ఒక గ్రంథాన్ని అవతరింపజేయమని అడుగుతున్నారని ఆశ్చర్యపడకు. వాస్తవానికి వారు మూసాను ఇంతకంటే దారుణమైన దానిని కోరుతూ అల్లాహ్ను మాకు ప్రత్యక్షంగా చూపించు అని అడిగారు. అప్పుడు వారి దుర్మార్గానికి ఫలితంగా వారిపై పిడుగు విరుచుకుపడింది. స్పష్టమైన సూచనలు లభించిన తరువాతనే వారు ఆవుదూడను ఆరాధ్యదైవంగా చేసుకున్నారు. అయినా దానికి మేము వారిని క్షమించాము మరియు మూసాకు మేము స్పష్టమైన అధికారమిచ్చాము మరియు మేము వారిపై తూర్ పర్వతాన్ని ఎత్తి ప్రమాణం తీసుకున్నాము. మేము వారితో సాష్టాంగపడుతూ వంగుతూ ద్వారంలో ప్రవేశించండి అని అన్నాము. మరియు శనివారపు సబ్ శాసనాన్ని ఉల్లంఘించకండి అని కూడా వారితో అన్నాము. మరియు మేము వారితో దృఢమైన ప్రమాణం కూడా తీసుకున్నాము. కాని వారు తాము చేసిన ప్రమాణాలను భంగం చేయటం వలన మరియు అల్లాహ్ సూక్తులను తిరస్కరించటం వలన మరియు ప్రవక్తలను అన్యాయంగా చంపటం వలన మరియు మా హృదయాలు పొరలతో కప్పబడి ఉన్నాయి అని అనటం వలన మేము వారిని శిక్షించాము. అంతేకాదు, వారి సత్య తిరస్కారం వలన అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేసి ఉన్నాడు, కాబట్టి వారు విశ్వసించినా కొంత మాత్రమే. మరియు వారి సత్యతిరస్కారం వలన మరియు వారు మరియంపై మోపిన మహా అపనింద వలన మరియు వారు నిశ్చయంగా మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియం కుమారుడైన ఈసా మసీహ్ను ఏసుక్రీస్తును చంపాము అని అన్నందుకు, మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు, కాని వారు భ్రమకు గురి చేయబడ్డారు. నిశ్చయంగా ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయానికి గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా వారు అతనిని చంపలేదు. వాస్తవానికి అల్లాహ్ అతనిని ఈసాను తన వైపునకు ఎత్తుకున్నాడు. మరియు అల్లాహ్ సర్వశక్తి సంపన్నుడు, మహావివేకవంతుడు. మరియు గ్రంథ ప్రజల్లో ఎవడు కూడా అతనిని ఈసాను అతని మరణానికి పూర్వం అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని విశ్వసించకుండా ఉండడు. మరియు పునరుత్థాన దినమున అతను ఈసా వారిపై సాక్షిగా ఉంటాడు. యూదులకు వారు చేసిన ఘోర దుర్మార్గాలకు ఫలితంగాను మరియు వారు అనేకులను అల్లాహ్ మార్గంపై నడువకుండా ఆటంకపరుస్తూ ఉన్నందు వలనను మేము ధర్మసమ్మతమైన అనేక పరిశుద్ధ వస్తువులను వారికి నిషేధించాము.
మరియు వాస్తవానికి వారికి నిషేధింపబడిన వారు వడ్డీ తీసుకోవటం వలనను మరియు వారు అధర్మంగా ఇతరుల సొమ్మును తినటం వలనను మరియు వారిలో అవిశ్వాసులైన వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము. కాని వారిలో పరిపూర్ణమైన జ్ఞానం గలవారు మరియు విశ్వాసులైన వారు నీపై అవతరింపజేయబడిన దానిని మరియు నీకు పూర్వం అవతరింపజేయబడిన వాటిని విశ్వసిస్తారు. వారు నమాజ్ విధిగా సలుకుతారు, విధిదానం జకాత్ చెల్లిస్తారు మరియు అల్లాహ్ యందు మరియు అంతిమ దినము నందు విశ్వాసం కలిగి ఉంటారు. ఇలాంటి వారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. ఓ ప్రవక్త, నిశ్చయంగా మేము నూహ్కు మరియు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు సందేశం వహీ పంపినట్లు నీకు కూడా సందేశం పంపాము. మరియు మేము ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్లకు మరియు అతని సంతతి వారికి మరియు ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్ మరియు సులైమాన్లకు కూడా దివ్యజ్ఞానం వహీ పంపాము. మరియు మేము దావూద్కు జబూర్ గ్రంథాన్ని ప్రసాదించాము. మరియు వాస్తవంగా మేము పంపిన ప్రవక్తలలో కొందరి గాథలను నీకు తెలిపాము మరియు ఇతర ప్రవక్తలను గురించి మేము నీకు తెలుపలేదు. మరియు అల్లాహ్ మూసాతో నేరుగా మాట్లాడాడు. మేము ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసేవారిగా పంపాము. ప్రవక్తల ఆగమనం తరువాత అల్లాహ్కు ప్రతికూలంగా వాదించటానికి ప్రజలకు ఏ సాకు మిగలకూడదని. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహావివేచనాపరుడు. కాని ఓ ప్రవక్త, అల్లాహ్ నీపై అవతరింపజేసిన దానికి ఖురాన్కు సాక్ష్యమిస్తున్నాడు. ఆయన దానిని తన జ్ఞానంతో అవతరింపజేశాడు. మరియు దేవదూతలు కూడా దీనికి సాక్ష్యమిస్తున్నారు. మరియు ఉత్తమ సాక్షిగా అల్లాహయే చాలు. నిశ్చయంగా ఎవరైతే సత్య తిరస్కారులై ఇతరులను అల్లాహ్ మార్గం వైపుకు రాకుండా నిరోధిస్తున్నారో వాస్తవానికి వారు మార్గభ్రష్టులై మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్లిపోయారు. నిశ్చయంగా ఎవరైతే సత్య తిరస్కారులై అక్రమానికి పాల్పడతారో వారిని అల్లాహే మాత్రము క్షమించడు మరియు వారికి రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వము చేయడు. వారికి కేవలం నరక మార్గం మాత్రమే చూపుతాడు. అందులో వారు శాశ్వతంగా కలకాలం ఉంటారు. మరియు ఇది అల్లాహ్కు ఎంతో సులభం. ఓ మానవులారా, వాస్తవంగా మీ ప్రభువు తరఫు నుండి సత్యాన్ని తీసుకొని మీ వద్దకు ఈ సందేశహరుడు వచ్చి ఉన్నాడు. కావున అతని మీద విశ్వాసం కలిగి ఉండండి. ఇదే మీకు మేలైనది. మరియు మీరు గనక తిరస్కరిస్తే నిశ్చయంగా భూమ్యాకాశాలలో ఉన్నదంతా అల్లాహ్కే చెందినదని తెలుసుకోండి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేచనాపరుడు. ఓ గ్రంథ ప్రజలారా, మీరు మీ ధర్మ విషయంలో హద్దు మీరి ప్రవర్తించకండి. మరియు అల్లాహ్ను గురించి సత్యం తప్ప వేరే మాట పలుకకండి. నిశ్చయంగా మరియం కుమారుడైన ఈసా మసీహ్, ఏసుక్రీస్తు, అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన అల్లాహ్ మరియం వైపునకు పంపిన ఆయన అల్లాహ్ యొక్క ఆజ్ఞ కలిమ మరియు ఆయన అల్లాహ్ తరఫు నుండి వచ్చిన ఒక ఆత్మ రూహ్. కావున మీరు అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మరియు ఆరాధ్య దైవాలు ముగ్గురు అని అనకండి. అది మానుకోండి, మీకే మేలైనది. నిశ్చయంగా అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవం. ఆయనకు కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు కార్యకర్తగా అల్లాహ్ మాత్రమే చాలు. తాను అల్లాహ్కు దాసుడననే విషయాన్ని మసీహ్, క్రీస్తు ఎన్నడూ ఉపేక్షించలేదు. మరియు ఆయనకు, అల్లాహ్కు సన్నిహితంగా ఉండే దేవదూతలు కూడాను. మరియు ఎవరు ఆయన అల్లాహ్ దాస్యాన్ని ఉపేక్షించి గర్వం ప్రదర్శిస్తారో వారందరినీ ఆయన తన ముందు సమావేశపరుస్తాడు. కాని ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారికి ఆయన వారి ప్రతిఫలాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు మరియు తన అనుగ్రహంతో మరింత అధికంగా ఇస్తాడు. ఇక ఆయనను నిరాకరించి
గర్వం వహించేవారికి బాధాకరమైన శిక్ష విధిస్తాడు మరియు వారు తమ కొరకు అల్లాహ్ తప్ప ఇతర రక్షించే వాడిని గాని సహాయపడే వాడిని గాని పొందలేరు. ఓ మానవులారా, మీ ప్రభువు నుండి మీకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది మరియు మేము మీపై స్పష్టమైన జ్యోతిని ఈ ఖురాన్ను అవతరింపజేశాము. కావున ఎవరు అల్లాహ్ను విశ్వసించి ఆయననే దృఢంగా నమ్ముకుంటారో వారిని ఆయన తన కారుణ్యానికి మరియు అనుగ్రహానికి పాత్రులుగా చేసుకుని తన వద్దకు చేరే రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు. వారు నిన్ను కలాలను గురించి ధార్మిక శాసనం ఫత్వా అడుగుతున్నారు. అల్లాహ్ మీకు కలాలను గురించి ఈ విధంగా ధార్మిక శాసనం ఇస్తున్నాడని చెప్పు. ఒక పురుషుడు మరణించి అతనికి సంతానం లేకుండా ఒక సోదరి మాత్రమే ఉంటే అతడు విడిచిన ఆస్తిలో ఆమెకు సగం వాటా లభిస్తుంది. పిల్లలు లేక చనిపోయిన సోదరి మొత్తం ఆస్తికి అతడు ఆమె నిజ సోదరుడు వారసుడవుతాడు. అతనికి మృతునికి ఇద్దరు సోదరీమణులు ఉంటే వారిద్దరికీ అతడు వదలిన ఆస్తిలో మూడింట రెండు వంతుల భాగం లభిస్తుంది. ఒకవేళ సోదర సోదరీమణులు అనేకులుంటే ప్రతి పురుషునికి ఇద్దరు స్త్రీల భాగానికి సమానంగా వాటా లభిస్తుంది. మీరు దారి తప్పకుండా ఉండటానికి అల్లాహ్ మీకు అంతా స్పష్టంగా తెలుపుతున్నాడు మరియు అల్లాహ్కు ప్రతి విషయానికి గురించి బాగా తెలుసు.